Hi viewers, welcome to my channel GDR IT Tech Creations. Iroju PHP programming lo baganga lab assignment lo aidava program, fifth program gurinchi telusukundam. Aa program yokka aim entante rendu matrices lo unna elements ni multiply chesi resultant matrix ni display cheyali. Ante print cheyalanamata. Idi program ee vidhanga rastam, దాని కోడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది, వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కోసం పూర్తి ప్రోగ్రామ్ మీకు ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ మీకు ప్రిసైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి స్టేట్మెంట్ గురించి తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా ఇది గంట పడుతుంది ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ప్రిసైజ్ చేసేసి మీకు అవసరమైన చోటనే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ విషయాన్ని గుర్తించాలి. మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే మల్టీ డైమెన్షనల్ అరే కావాలి. పిహెచ్పిలో మల్టీ డైమెన్షనల్ అరే ఎలా డిక్లేర్ చేస్తారు లేదా ఎలా డిఫైన్ చేస్తారు? ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 3x3 మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ రోస్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2-డైమెన్షనల్ అరే అంటారు. ఈ 2-డైమెన్షనల్ అరేని పిహెచ్పిలో డిఫైన్ చేయడానికి ఈ విధమైన నొటేషన్ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అరే అని రాయాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ అరే అని రాయాలి, తర్వాత 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి కాబట్టి 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి, బ్రాకెట్లో రాసేసుకొని కామా పెట్టాలి, తర్వాత మళ్ళీ అరే తీసుకొని 2వ రో ఎలిమెంట్స్ రాయాలి, తర్వాత కామా పెట్టుకోవాలి, మళ్ళీ అరే అని కీవర్డ్ రాయాలి, మళ్ళీ 3 ఎలిమెంట్స్ రాసేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసేసి సెమికాలం పెట్టాలి. ఈ విధంగా నొటేషన్ రాస్తే ఏమవుతుందంటే అరేలో ఇది మొదటి రో తీసుకుంటుంది, ఇది 2వ రో తీసుకుంటుంది, ఇది 3వ రో తీసుకుంటుంది అన్నమాట. తర్వాత ఇది మొదటి కాలం తీసుకుంటుంది, ఇది 2వ కాలం తీసుకుంటుంది, ఇది 3వ కాలం తీసుకుంటుంది అన్నమాట. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాం కాబట్టి మనము ఈ ఎలిమెంట్ రెఫర్ చేయాలి అనుకుంటే ఏ ఆఫ్ 0 0 అని రాసాం అనుకోండి, ఈ ఎలిమెంట్ రెఫర్ చేస్తాం. అంటే 0 అనేది ఇండెక్స్, ఇంకోసారి 0 అనేది ఇండెక్స్, అంటే మొదటి కాలంలో మొదటి రోలో ఉన్నటువంటి మొదటి ఎలిమెంట్ అనమాట, ఏలో ఉన్న ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని మీరు రెఫర్ చేయాలనుకోండి ఏ ఆఫ్ 0 1 అని రాస్తాం, అంటే మొదటి రోలో 2వ ఎలిమెంట్ అని అంటాం. అలాగే ఏ ఆఫ్ 0 2 అని రాస్తాం అనుకోండి ఈ ఎలిమెంట్ రెఫర్ చేస్తాం అని అంటాం. ఈ ఎలిమెంట్ వచ్చేసి ఏ ఆఫ్ 1 0, ఇది ఈ 5 యొక్క ఇండెక్స్ వచ్చేసి ఏ ఆఫ్ 1 1, ఇది ఏ ఆఫ్ 1 2, అలాగే ఇది ఏ ఆఫ్ 2 0, అలాగే ఇది ఏ ఆఫ్ 2 1, అలాగే ఏ ఆఫ్ 2 2. ఈ విధంగా నొటేషన్ మనము రాయాలి. అలాగే బి అనే వేరియబుల్లో కూడా మనం 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్ పైన చెప్పిన విధంగా అసైన్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మొదటి 3x3 మ్యాట్రిక్స్ అరే తీసుకున్నాం, దీన్ని మనము మ్యాట్రిక్స్ ఏ అనుకుందాం. ఇది 2వ మ్యాట్రిక్స్ సంబంధించి 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఇది మ్యాట్రిక్స్ బి అనుకుందాం. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొదటి మ్యాట్రిక్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనము ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం, 2వ మ్యాట్రిక్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బి అనే వేరియబుల్కి అసైన్ చేసాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ప్రింట్ మ్యాటర్ అనే ఫంక్షన్ని కాల్ చేసి 2 పారామీటర్స్తో కాల్ చేస్తున్నాం. 3 అనే నెంబర్ని పాస్ చేస్తున్నాం, డాలర్ ఏ అనే వేరియబుల్ని మనం పాస్ చేస్తున్నాం. ఇక్కడ డాలర్ ఏ చూసారు కదా, ఇక్కడ ఏముందో ఈ డాలర్ ఏలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9, అండి ఆ ఎలిమెంట్స్ 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ పాస్ అయిపోతాయి. పాస్ అయిపోయినప్పుడు మీకు ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫంక్షన్ చూడండి, ఇక్కడ ఉంది ఫంక్షనల్ స్టేట్మెంట్స్, ఇక్కడ ఉన్నాయి చూసారు ఫంక్షనల్ స్టేట్మెంట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ఫంక్షనల్ స్టేట్మెంట్స్ మీకు ఇక్కడికి ఎండ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఈ ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్లో మొదటి పారామీటర్ మొదటి వాల్యూ 3 ఉంది, ఆ 3 అనేది ఇక్కడ డీకి అసైన్ అవుతుంది, తర్వాత ఇక్కడ డాలర్ ఏలో ఏదైతే ఉందో అది టీకి అసైన్ అవుతుంది, తర్వాత ఈ ఫంక్షనల్ స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి
ఇంతవరకు మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి, ఇంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫంక్షన్, ఈ ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ ద్వారా మనము ఈ డాలర్ టీలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఆ డిస్ప్లే చేయడానికి ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. ఇక్కడ మీరు ఎప్పుడైతే డాలర్ ఏ అని పాస్ అవుతుందో ఇక్కడ ఈ ఎలిమెంట్స్ పాస్ అవుతాయి. ఇక్కడ మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని మీరు డిస్ప్లే చేయగలుగుతారు. అట్లాగే ఈ ఫంక్షన్ కాల్ ద్వారా అదే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, పారామీటర్స్ మాత్రం మార్చాం. ఇక్కడ మనం ఇక్కడ డాలర్ బి రాసాం, అంటే 3 అనేది మనం పాస్ చేస్తున్నాం, అలాగే డాలర్ బి పాస్ చేస్తున్నాం, అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం బి అనే వేరియబుల్ ఉన్న కాంటెంట్ని డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అంటే ఈ ఫంక్షన్ ద్వారా మనము మొదటి మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేస్తున్నాం, తర్వాత రెండో మ్యాట్రిక్స్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం ఫంక్షన్ కాల్ చేసేసి. ఇప్పుడు అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే మొదటిసారి కాల్ చేసినప్పుడు ప్రింట్ మ్యాట్రిక్స్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి, రెండవసారి కాల్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి మ్యాట్ మల్టీ అని రాసాం, నెంబర్ 3ని పాస్ చేస్తున్నాం, అలాగే వేరియబుల్ ఏ వేరియబుల్ బీని కూడా పాస్ చేస్తున్నాం. అంటే 3 పారామీటర్స్తో మ్యాట్ మల్టీ అనే ఫంక్షన్ని మనము కాల్ చేస్తున్నాం. కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వేరియబుల్ ఏలో ఉన్నటువంటి 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, అలాగే వేరియబుల్ బీలో ఉన్నటువంటి 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ మల్టిప్లై అయిపోయి మీకు ఆ వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో అది సిలో స్టోర్ అవుతుంది అన్నమాట. ఆ సి అనే వేరియబుల్ ఉన్న మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాటిని మళ్ళీ ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ ద్వారా కాల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ప్రింట్ మ్యాట్ 3, $C అని రాసాం, అంటే 3ని పాస్ చేస్తున్నాం, తర్వాత మనకు $C పాస్ చేస్తున్నాం. $C ఏముంటాయి మీకు ఏలో ఉన్నటువంటి 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, వేరియబుల్ బీలో ఉన్నటువంటి 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రెండు మల్టిప్లై అయిన తర్వాత వచ్చే కాంటెంట్ ఉంటుందన్నమాట. అంటే మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, వాటిని మనం ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ ద్వారా కాల్ చేస్తున్నాం. ఇది ప్రింట్ మ్యాట్ అనే ఫంక్షన్ స్టేట్మెంట్స్. అలాగే మీరు మ్యాట్ మల్టీ తీసుకున్నట్టయితే మ్యాట్ మల్టీ అనే ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసాం కాబట్టి దాని స్టేట్మెంట్స్ ఈ విధంగా ఉంటాయి. చూసారా మ్యాట్ మల్టీ అనే ఫంక్షన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి స్టేట్మెంట్స్, తర్వాత ఇక్కడికి ఎండ్ అయ్యాయి, ఇక్కడికి ఎండ్ అయ్యాయి. దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ డి అనేది నంబర్ 3ని రెఫర్ చేస్తుంది, పి అనేది డాలర్ ఏని రెఫర్ చేస్తుంది, క్యూ అనేది డాలర్ బిని రెఫర్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది లాజిక్ ఇక్కడ ఉంది. ఈ లాజిక్ ఏంటంటే మనం మొదటి మ్యాట్రిక్స్లో మొదటి రోలో మొదటి కాలం ఉన్న ఎలిమెంటు, రెండవ మ్యాట్రిక్స్లో మొదటి రోలో మొదటి కాలం ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తాం. తర్వాత మొదటి మ్యాట్రిక్స్లో మొదటి రోలో రెండవ కాలం ఉన్న ఎలిమెంటు, తర్వాత రెండవ మ్యాట్రిక్స్లో రెండవ రోలో మొదటి కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తాం. తర్వాత 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి మొదటి మ్యాట్రిక్స్లో మొదటి రోలో మూడవ కాలం ఉన్న ఎలిమెంటు, అలాగే రెండవ మ్యాట్రిక్స్లో మొదటి కాలంలో మూడవ రోలో ఉన్న ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాం. ఆ వచ్చిన మల్టిప్లికేషన్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాడ్ చేసేస్తాం. అలా యాడ్ చేస్తే మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో సి అనే మ్యాట్రిక్స్లో మొదటి ఎలిమెంట్ వస్తుందన్నమాట. అంటే ఏం చేస్తామంటే మొదటి మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి రో ఎలిమెంట్స్ని కరస్పాండింగ్ రెండవ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి కాలం ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తుందన్నమాట. అదే ఇక్కడ మనం రాసాం కోడ్. ఈ కోడ్ అంతా మీరు ఎగ్జిక్యూట్ అయిపోతే మీకు ఈ రిటర్న్ ఎం అన్నారు చూసారా, ఈ ఎం అనే వేరియబుల్లో మీకు కంప్లీట్గా రెండు మ్యాట్రిసెస్ను మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే వాల్యూ మీకు అసైన్ అయి ఉంటుంది. ఇక్కడ రిటర్న్ ఎం అన్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ ఎం అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ సి అనే వేరియబుల్కి అసైన్ అవుతాయి. ఇక్కడ మనం మ్యాట్ మల్టీ అనే ఫంక్షన్ మనం కాల్ చేసాం కదా, ఈ కాల్ చేసినప్పుడు ఈ పారామీటర్స్ మొత్తం పాస్ అయిపోయి మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరిగి అంటే ఏలో ఉన్న 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్, బీలో ఉన్న 3x3 మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ రెండు మల్టిప్లై అయిపోయి మీకు సిలో స్టోర్ అయి ఉంటాయి. ఆ రిటర్న్ ఎం అన్నాం కాబట్టి ఆ ఎంలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మీకు సిలో వస్తాయి. ఆ ఎంలో ఏముంటుంది, రెండు మ్యాట్రిసెస్ మల్టిప్లై అయిన తర్వాత వచ్చే వాల్యూస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ప్రింట్ మ్యాట్ ద్వారా మనం డిస్ప్లే చేస్తున్నాం.
సో ఇక్కడ మనం దానికంటే ముందు ఏం చేసాం, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ పెట్టుకున్నాం. తర్వాత ప్రింట్ మ్యాట్ అని చెప్పేసి ఈ పారామీటర్స్ మనం ఇంకొక ఫంక్షన్ కాల్ చేసాం. ఈ ఫంక్షన్లో మన ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఏం రాసాం, ఈ సీలో ఉన్న కంటెంట్ డిస్ప్లే అయ్యేటట్టు రాసుకున్నాం. ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం చేసామో, మనం మొదటగా 3x3 ఎలిమెంట్స్ ఉన్న మ్యాట్రిక్స్ని తీసుకున్నాం. తర్వాత రెండవసారి 3x3 ఉన్న మ్యాట్రిక్స్ రెండోసారి తీసుకున్నాం. ఆ రెండు మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేసాం. తర్వాత రెండింటిని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేసాం. ఇది ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తం నేను lab5.php అనే నేమ్తో సి డ్రైవ్లో, వ్యాంప్ అనే ఫోల్డర్లో, డబ్ల్యూడబ్ల్యూ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను. ఈ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది నేను డ్రీమ్ వీవర్లో రాశాను. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ ప్రోగ్రామ్ ఇది, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ నేను వ్యాంప్ సర్వర్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి పెట్టాను. గ్రీన్ కలర్లో వచ్చింది డబ్ల్యూ అనే సింబల్, అంటే మన లోకల్ హోస్ట్ సర్వర్ రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు మనం బ్రౌజర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను చూడండి, ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లోకల్ హోస్ట్ కాలన్ ATAT స్లాష్ LAB 5.php. చూసారా అవుట్పుట్ ఎలా వచ్చింది? చూడండి అవుట్పుట్ మ్యాట్రిక్స్ ఏ ఈ వాల్యూస్, మ్యాట్రిక్స్ బి ఈ వాల్యూస్, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అనేది ఈ వాల్యూస్ వచ్చింది. ఈ విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది. మీకు మీరు ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవాలి. ఇలాంటి వీడియోస్ మరిన్ని నావి మీకు చేరాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ GTR IT Tech Creations ని సబ్స్క్రైబ్ చేయండి.